మంచిది మనం పోయిన వారము క్రైస్తవ్యము అంటే ఏమిటి అనే విషయాలు నేర్చుకున్నాం కదండి క్రైస్తవ్యం అంటే ఏంటి క్రైస్తవ్యము అనేది ఒక సబ్జెక్ట్ కాదని క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు అని మనం నేర్చుకున్నాం క్రైస్తవ్యం అనేది ఒక మార్గము జీవించే జీవిత విధానము అనే విషయాలను మనం నేర్చుకున్నాం కేవలము ఆ చదివి బైబిల్ పరిజ్ఞానము పెట్టుకున్నంత మాత్రాన దేవుడు మనల్ని అంగీకరించాడు దేవునికి మనము అంగీకార యోగ్యముగా ఉండము మనము పరలోక రాజ్యానికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వాక్యానుసారముగా జీవించకపోతే క్రైస్తవ్యము అంటే జీవిత విధానము అన్నాం క్రీస్తు మార్గంలో మనం ఒకవేళ నడవకపోతే ఆయన మనల్ని తండ్రి వద్దకు చేర్చలేడు కదండి సో క్రైస్తవ్యము అనేది మనము క్రియలలో చూపించవలసినది వాక్యానుసారంగా క్రియలలో చూపించవలసినది జీవించవలసినది అని నేర్చుకున్నాం అయితే ఈ క్రైస్తవ్యాన్ని ఈ లోకంలో మనం ఒకసారి గమనించినట్లయితే చాలామందికి ఈ క్రైస్తవ్యం అంటే ఇష్టం లేదు క్రీస్తు మార్గాలను చాలామంది ఇష్టపడరు క్రైస్తవేతరులు అంటే క్రీస్తును అంగీకరించని వారు మాత్రమే కాకుండా క్రీస్తును అంగీకరించిన వారు కూడా క్రీస్తు మార్గంలో నడవడానికి కొద్దిగా కష్టపడుతూ ఉంటారు కొంచెం కష్టంగా ఉంటుంది ఆ మార్గాలు కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటాయి సో ఎందుకు ఆ దేవుని మార్గాలు అంత కఠినంగా ఉన్నాయి లేకపోతే క్రీస్తును అంగీకరించడానికి కానీ క్రీస్తు మార్గంలో నడవడానికి కానీ క్రైస్తవ్యాన్ని అక్సెప్ట్ చేయడానికి ఈ లోకము ఎందుకు సిద్ధంగా లేదు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా ఎందుకు క్రీస్తు మార్గంలో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కదండి క్రీస్తు మార్గంలో నడవడానికి కొంచెం కఠినంగానే కొంచెం ఇబ్బంది కానీ ఇబ్బందికరంగానే చాలామందిని మనం చూస్తాం అంటే వాక్యానుసారంగా పర్వాలేదు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అంటే ఆప్షన్స్ తీసుకుంటుంటాం ఇలా ఈ వాక్యం ఇలా ఉంది అని అంటే ఇలా కూడా చేయొచ్చు లేని మన ఒపీనియన్స్ మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఎందుకు దేవుడు తన మార్గాన్ని ఇంత కఠినంగా తన బిడలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు క్రైస్తవ్యము కష్టంగా ఉంటుంది ఎందుకు కఠినంగా ఉంటుంది ఆ మార్గంలో నడవడానికి ఎందుకు చాలామంది ఇష్టపడరు ఎందుకు తడబడుతూ ఉంటారు అనే విషయాన్ని ఒకవేళ మనం ఆలోచన చేస్తే నిజంగా క్రైస్తవ్యము కష్టంగా ఉందా నిజంగా క్రైస్తవ్యము కఠినంగా ఉందా వెళ్ళకూడని మార్గమా వెళ్ళలేని మార్గమా కఠినమైన మార్గమా అది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఒక ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే దానికి దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము క్రైస్తవ్యం అనేది నిజంగా కష్టంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి నిర్ణయించుకుందాం ఏతేను తోటలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏతేను తోటలో జీవ వృక్షాన్ని పెట్టాడు మంచి చెడ్డల వృక్షాన్ని పెట్టాడు అంత మాత్రమే కాకుండా అనేకమైన వృక్షాలను కూడా అక్కడ పెట్టాడు చాలా వృక్షాలు ఉన్నాయి జీవ వృక్షం ఉంది మంచి చెడ్డల వృక్షము ఉంది అయితే దేవుడు ఏం చెప్పాడు ఇది తినొద్దు అన్నాడు అన్నీ ఉన్నాయి సపోజ్ ఒక వెయ్యి చెట్లు ఉన్నాయి అనుకుందాం లేకపోతే ఒక వంద చెట్లు ఉన్నాయి అక్కడ వంద చెట్లల్లో జీవ వృక్షఫలము మంచి చెడల వృక్షఫలము ఉంది సో ఈ వంద చెట్లల్లో దేవుడు ఆదాము అవ్వలకు ఒక మాట చెప్పాడు ఇది తినకు మంచి చెడ్డల వృక్షఫలము తినకు అని అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం క్రైస్తవ్యము నిజంగా కష్టమైనదా దేవుని ఆజ్ఞలు నిజంగా కష్టమైనవా దేవుని మార్గాలు నిజంగా కష్టమైనవా వెళ్ళలేకపోతున్నామా లేకపోతే అన్యులు ఈ క్రైస్తవ్యంలోనికి ఎందుకు రాలేకపోతున్నారు ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ సందర్భాన్ని మనం తీసుకుంటే దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు ఇదే క్రైస్తవ్యం అంటే మరేదో కాదు అర్థం కావాలి అంతే క్రైస్తవ్యం అంటే ఏంటి అనేది అర్థం కావాలి ఏంటి క్రైస్తవ్యము తొంభై తొమ్మిది చెట్లు ఉన్నాయి అక్కడ తొంభై తొమ్మిది చెట్ల ఫలాలు ఉన్నాయి అక్కడ కానీ ఒక్క వృక్షాన్ని మాత్రమే వృక్ష ఫలాన్ని మాత్రమే తినొద్దన్నాడు దేవుడు అంటే ఏమని అర్థము ఆదాము అవ్వలు ఏం చేయాలి చక్కగా తొంభై తొమ్మిది వృక్షాలకున్న ఫలాలను చక్కగా భుజిస్తూ అక్కడ నాలుగు నదులు ప్రవహిస్తున్నాయి నీళ్లు తాగుతూ దేవుడు అప్పజెప్పిన ఆ తోటను సేద్యపరుచుకుంటూ కదండి ఫలించుకుంటూ ఫలించమన్నాడు పిల్లల్ని కంటూ చక్కగా దేవుని సన్నిధిలో ప్రతి సాయంత్రము దేవుడు వస్తున్నాడు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో గడపడమే క్రైస్తవ్యం అంటే తొంభై తొమ్మిది చెట్లు ఉన్నాయి అక్కడ తొంభై తొమ్మిది చెట్ల ఫలాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు చెప్పండి క్రైస్తవ్యము సులభమా కష్టమా తొంభై తొమ్మిది చెట్లను చక్కగా తినుకుంటూ ఉండొచ్చు ఎన్ని మార్గాలు ఉన్నాయి ఆదాము అవ్వలు బ్రతకడానికి ఎంత సుఖంగా బ్రతకడానికి సంతోషంగా బ్రతకడానికి చక్కగా జీవించడానికి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ప్రతి సాయంత్రం ఆయనతో మాట్లాడుతూ కదండి ఎంత చక్కని అవకాశం ఉంది ఆదాముకు అవ్వలకి ఇదే క్రైస్తవ్యం అంటే ఏంటి క్రైస్తవ్యం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానిని జస్ట్ పక్కన పెట్టి మిగతావి చేసుకుంటూ వెళ్ళడమే ఏది వద్దన్నాడో అది పక్కన పెట్టి మిగతావి ఎంత పర్సెంటేజ్ ఎంత ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఉంది మరి నైంటీ నైన్ పర్సెంట్లో మనము జీవించడం కష్టమవుతుందా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక్క పర్సెంటే దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు ఒక్క పర్సెంటే కానీ మిగతా పర్సెంట్ అంతా మిగతా పనులన్నీ చెయ్యొచ్చు ఆ పండ్ల ఫలాలు తినొచ్చు దేవునితో గడపవచ్చు దేవుని మార్గాలను తెలుసుకోవచ్చు క్రైస్తవం అంటే ఏదో కాదండి ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దానిని పక్కన పెట్టడమే మిగతా విషయాలను మనం చేసుకుంటూ వెళ్ళడమే ఎందుకు ఒకవేళ దేవుడు ఎందుకు ఆ పని చేయడానికి ఆ పని చేయొద్దన్నాడు మనం ఏదైతే వద్దన్నాడో దానినే మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేశారో ఆదాము మొబలు ఎందుకు తినొద్దన్నాడు ఆ ఈ తొంభై తొమ్మిది చెట్ల ఫలాలను ఇచ్చాడే ఆ ఒక్కటి ఎందుకు ఇవ్వలే ఆయన ఆ ఒక్కటి కూడా ఇవ్వచ్చు కదా ఏముంది అందులో తొంభై తొమ్మిది ఇచ్చినాడనే విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయట్లేదు కానీ మనిషి ఆలోచన చేయట్లేదు కానీ క్రైస్తవులు ఆలోచన చేయట్లేదు కానీ దేవుడు అనేక మార్గాలను లేకపోతే అనేక ఆశీర్వాదాలను మన ముందు దాచిపెట్టి ఉంచాడు లేకపోతే ఈ లోకంలో అనేకమైన ఆశీర్వాదాలను దాచిపెట్టి ఉంచాడు మనకు మాత్రమే కాదు అన్యులకు కూడా అనేకమైన అందరూ కూడా రక్షించబడాలన్నది దేవుని ఉద్దేశం అందరూ కూడా దేవుని తెలుసుకోవాలన్నది దేవుని ఉద్దేశం అందుకోసం అందరి కొరకు కూడా ఆయన ఒక మార్గాన్ని కొన్ని ఆశీర్వాదాలను కనిపించని ఆశీర్వాదాలను అన్ ముందుగానే దాచిపెట్టి ఉంచాడు అయితే ఆ మార్గంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆశీర్వాదాలు మనకు రివీల్ చేయబడతాయి ప్రత్యక్షపరచబడతాయి అయితే సమస్య ఏంటి వాటన్నిటి గురించి ఆలోచించకుండా ఒక్క విషయం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు ఈ లోకం కానీ క్రైస్తవులు కానీ ఎందుకు ఆ పండును మాత్రమే తినొద్దన్నాడు ఎందుకు అది ఒక్కదాన్నే వద్దన్నాడు తొంభై తొమ్మిది ఇచ్చినవాడు ఒక్కదాన్ని ఎందుకు ఇవ్వలేకపోయాడు అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ ఒక్కటి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు క్రైస్తవ్యం కష్టం అనిపిస్తుంది ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది దానివైపు పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్ని కావాలనుకుంటున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది కఠినంగా అనిపిస్తుంది దేవునికి ముందుగానే తెలుసు మనము ఏ మార్గంలో వెళితే మనకు క్షేమం వస్తుందో ఏ మార్గంలో వెళితే మనకు ఆశీర్వాదాలు వస్తాయో దేవునికి ముందుగానే తెలుసు ఈ తొంభై తొమ్మిది మార్గాలను ఆయన ఇచ్చాడు కానీ వాటిలో వెళ్లకుండా అదొక్కదాన్నే పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలా సంవత్సరాల కిందట ఒక చిన్న ఎగ్జాంపుల్ విన్నా ఈ ఈ విషయం మీద ఒక సేవకుడు ఇలాగే వాక్యం పంచుకుంటున్నాడంట ఆదాము అవ్వలు చేయొద్దన్న పనే చేశారు తప్పు చేశారు పాపాన్ని తీసుకొని వచ్చారు ఈ లోకంలోకి మనుషులందరికీ పాపం సంక్రమించింది అని చెప్పి ఆ వాక్యాన్ని ముగించేసిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి నిజంగా అండి ఆదాము ఎంత తప్పు చేశారు అనవసరంగా మనకు ఇప్పుడు నరకాన్ని తీసుకొని వచ్చారు లేకపోతే యుగయుగంలో చక్కగా మనం కూడా నిత్య జీవాన్ని సంపాదించుకునే ఉండేవాళ్ళం ఒకవేళ నేను ఆ స్థానంలో ఉండి ఉంటే ఆదాము అవల స్థానంలో ఉండింటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా వినేవాన్ని దేవుడు చెప్పినప్పుడు ఎలా వినకుండా ఉంటారండి అంతచ అంత అదే పనిగా చెప్పేసి చెప్తుంటే దేవుడు ఆయన సృష్టికర్త కదా ఆయన మాట వినాలి కదా ఆదాము అవ్వలు ఎలా వినకుండా ఉన్నారు నేను ఒకవేళ ఉండి ఉంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటనే వినేవాన్ని అని చెప్పేసి ఆదాము అవ్వలకు గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెట్టాడంట నువ్వు చాలా రోషం కలిగిన వాడిలా ఉన్నావు వాక్యం చాలా నీకు బాగా అర్థమైంది మంచి యవనస్తునిగా ఉన్నావు నీకు రోషం ఉంది దేవుని మార్గాలు నడవాలని దేవుని చిత్తం చేయాలని ఆశ ఉన్నట్టుంది చాలా సంతోషం నీలాంటి వాళ్ళ దేవునికి కూడా కావాలి రేపు నాకు ఈరోజు రాత్రికి ఒకసారి మా ఇంటికి భోజనానికి రా అని పాస్టర్ గారు ఆ యవనస్తుని పిలిచాడంట ఉప్పొంగిపోయాడు ఆ పా ఆ యవ్వనస్తుడు పాస్టర్ గారు నన్ను భోజనానికి పిలిచాడని వెళ్ళాడంట భోజనానికి వెళ్ళాడు భోజనానికి వెళ్తే టేబుల్ నిండా చాలా రకాల డిషెస్ పెట్టాడు అనే చికెన్ మటన్లు తనక అన్ని రకాలు చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టాడు అన్ని పెట్టి పాస్టర్ గారు ఎవరికండి ఇవన్నీ అంటే ఇవన్నీ నీ కొరకే అని చెప్పేసి అన్నాడు అవునా ఇవన్నీ నా కొరకేనా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అన్నాడు అదిగో ఇవన్నీ నీ కొరకే ఇది ఒక్కటి మాత్రం నాది దీన్ని ఇది ఇది నాకు నేను ఇవన్నీ తినలేను ఇది మాత్రం నాకు అని చెప్పేసి ఒక బౌలు మూత మూసిపెట్టి ఉన్న ఒక బౌలును చూపించి దీన్ని నువ్వు తినకు దీని వైపు ఇది నా కొరకు నేను సిద్ధం చేసుకునేది ఇది నా ఆహారము మిగతావన్నీ నువ్వు తిను అని చెప్పేసి ఆ వ్యక్తి యవనస్తునికి చెప్తాడు ఆ పాస్టర్ గారు సరే అండి అని చెప్పేసి అందరూ కూర్చుండగానే పాస్టర్ గారికి ఒక కాల్ వస్తుంది పాస్టర్ గారు ఫోన్ మాట్లాడ మీరు తింటే ఉండండి నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళిపోతాడు అట్లా పక్కకి వెళ్ళిపోతాడు పక్కకి వెళ్ళిపోతే ఏమన్నాస్తుోన్ చేస్తూ దానివైపే చూస్తూ ఉంటాడు ఇన్ని పెట్టాడు చికెన్ పెట్టాడు మటన్ పెట్టాడు ఫిష్ పెట్టాడు అన్ని రకాల ఐటమ్స్ పెట్టాడు ఆ డిష్లో ఇంకా ఏముందబ్బా ఏముంది అందులో ఎందుకు తినొద్దన్నాడు అన్ని రకాలు పెట్టాడే సరే ఒకసారి ఆయన లేడు కదా ఒకసారి చూద్దామని చెప్పేసి ఆ బౌల్ మూత ఓపెన్ చేస్తే అందులోంచి ఒక చిన్న కోడి పిల్ల బయటకు వచ్చేసి అది పరిగెత్తుకుంటే టేబుల్ మీదకి వెళ్ళిపోతుంది ఎవరెవరో ఏది ఇంత పొరపాటు అయిపోయింది దాన్ని పట్టుకోవాలి మళ్ళీ పాస్టర్ వచ్చి చూస్తాడని దాన్ని పట్టుకునే మూమెంట్లో అందులో ఉన్న బౌల్స్ అంత ఉన్న ఫుడ్ డిష్ అంత డిషెస్ ఉంటాయి కదా ఫుడ్ అంతా కింద పడిపోతుంది దాన్ని పట్టుకునే మూమెంట్లో మొత్తం చంద్రవందర చేసేస్తాడు చంద్రవందర చేసేసి అంతా చేసేస్తే పాస్టర్ గారు వస్తాడు పాస్టర్ గారు వచ్చేస్తే తల దించుకొని నిలబడతాడు ఏం చేసేవయ్యా అని అంటే అయ్యా అదిగో చిన్న ఏముంది అందులో చూడాలని చిన్న ప్రయత్నం అన్నీ పెట్టారు మీరు కానీ అదొక్కటి ఎందుకు వద్దన్నారు జస్ట్ చూడాలనుకున్నాను అని అంటే అర్థమైందా ఆదాము అవ్వలు కూడా ఇదే చేశారు అన్నీ ఉన్నాయి నీకు ఆహారం ఇన్ని రకాల ఆహారం పెట్టాను కదా నీకు అన్నీ తినొచ్చు కదా చక్కగా దాంతో ఏం పని ఉండింది నీకు అంటే ఏముందో చూద్దామని అని చెప్పేశాడు ఆదాము అవ్వలు కూడా అదే అయ్యా చేశారు ఏముందో అందులో ఏముందో అందులో చూ చూడడానికి ప్రయత్నం చేశారు తప్పు చేశారు ఇన్ని ఆహారం పెట్టినప్పుడు చక్కగా భుజించి చక్కగా కడుపు నిండా తిని చక్కగా పడుకో నిద్రపోక దేవుడు అన్నీ మన కొరకు సిద్ధపరిస్తే అదొక్క దాని గురించే ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదైతే వద్దన్నామో దాని గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తుంటాం అప్పుడే క్రైస్తవ్యము ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకు అలా కూడా చేయొచ్చు కదా దానిని కూడా పొందుకోవచ్చు కూడా దాన్ని కూడా సంపాదించవచ్చు కదా అనే ఆలోచన ఒకవేళ క్రైస్తవులకి లేకపోతే ఈ లోకంలో ఉన్నవారికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే క్రైస్తవ్యం అనేది కష్టంగా ఉంటుంది దేవుని మార్గాలు కఠినంగా ఉంటాయి అందుకనే క్రైస్తవారు ఏమంటారు ఒక మాట మత్స్సు వార్త పదకొండవ అధ్యాయంలో ఒక మాట చూస్తాం పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు

క్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే నా వద్దకు వచ్చి నేర్చుకోండి నా కాడి సులువుగా ఉంటుంది అంటున్నాడు కాడి అని అంటే దేవుని ఆజ్ఞలు అని అర్థం సో దేవుని మాటలు దేవుని మార్గాలు దేవుని మార్గాలు చాలా సులువుగా ఉంటాయి చాలా సులువుగా ఉంటాయి కానీ ఏం చేస్తున్నారంటే ఆ ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా సమస్త జనులు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పని ఏంటి అని అంటే ప్రయాసతో భారాన్ని మోస్తున్నారు వారి వారి బాధ్యతలు లేకపోతే లోకంలో ఉన్న ఆశల వైపు లోకంలోని వాటి వైపు చూసుకుంటూ దేవుని మార్గాన్ని మరిచిపోయి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది కాకుండా దానిని విడిచిపెట్టి మిగతా విషయాలన్నిటినీ చేయడం వలన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమొచ్చింది భారము ప్రయాస ఇందాక ఆ యవనస్తుడు అది తప్ప మొత్తము అవి తిన దాన్ని చూడడానికి ప్రయత్నం చేసి అదంతా చిందరవందర చేసేసాడు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఆ ఫుడ్నంతా అంతా అంతా చిందరవందర చేసేసాడు ఇప్పుడు ఏమవ్వాలి దాన్ని అంతర్ని ఎత్తాలి కదా సర్దుకోవాలి అవసరమైదంతా మన ముందర ఆహారం ఉంది ఆ వ్యక్తి ముందర ఆహారం ఉంది దానిని కాకుండా వేరే దానికోసం తాపత్రయ పడినప్పుడు ఏమైపోయింది అదిని సంపాదించుకోలేకపోయాం దేవుడు ఏమంటున్నారు క్రీస్తు వారు ఏమంటున్నాడు ఆయన వద్ద సులువైన కాడి ఉంది సులువైన భారం ఉంది సులువైన మార్గాలు ఉన్నాయి ఏ మార్గాలు అవి విశ్రాంతినిచ్చే మార్గాలు నెమ్మదినిచ్చే మార్గాలు సంతోషాన్నిచ్చే మార్గాలు చక్కని మార్గము ఆయన మన ముందు ఏర్పాటు చేశాడు అది కాకుండా ఎదురుగా ఉన్న దానిని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించినప్పటికీ కూడా ఆయన మార్గాలను విడిచిపెట్టి మన సొంత ఆలోచన సొంత చిత్తము సొంత జ్ఞానము చేత ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించాలని కోరుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవ్యం కష్టంగా అనిపిస్తుంది భారం అనిపిస్తుంది ప్రయాసతో కూడిన పనులవి కానీ ఎప్పుడు సులువుగా ఉంటుంది నా వద్దకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన వద్దకు రావాలి నా వద్దకు వచ్చి నేర్చుకోండి నా కాడి సులువుగా ఉంటుంది అంటున్నాడు ఈ సులువుగా ఉంది అనే విషయం నాకు ఎప్పుడు అర్థమవుతుంది ఆయన మార్గాలు సులువుగా ఉన్నాయి తేలికగా ఉన్నాయి సంతోషాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి ఆశీర్వాదకరంగా ఉన్నాయి అన్న విషయము నాకు ఎప్పుడౌతు ఎప్పుడు అర్థమవుతుంది ఆయన వద్దకు వచ్చినప్పుడే ఆయన వద్దకు రానంత వరకు ఏమవుతుంది ప్రయాస భారము కదండి ఆలోచనలు ఎలా ఆ యవనస్తుని ఆలోచనలు మైండ్లో ఏమైందో ఏముందో ఎందుకు వద్దన్నాడో కదండి వద్దన్న దాని గురించి ఆలోచించినప్పుడు కష్టం అవుతుంది మనకి మన జీవితాలు సాఫీగా సాగవు క్రీస్తు వారి వద్దకు రానంత వరకు ఆయన మార్గాలు తెలుసుకోలేనంత వరకు ఆయన చిత్తాన్ని గ్రహించలేనంత వరకు ఖచ్చితంగా మన జీవితాలు కష్టంగానే ఉంటాయి ముందుకు సాగడము ఆత్మీయ జీవితం ముందుకు సాగడం కష్టంగానే ఉంటుంది ప్రయాసతో మన బరువు మనం మోయాల్సి ఉంటుంది మన బాధ్యతల విషయము మనమే శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది కదా ఉదయం మనం లేవరు ఎవరు చూపిస్తారు మరి మనం కాకపోతే అని ఒకవేళ అనుకుంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు నీ బాధ్యతల గురించి ఆలోచించు నీ బరువు గురించి ఆలోచించు నీ ప్రయాస గురించి నువ్వు ఆలోచించు దేవునికి చోటు ఉందా మన జీవితంలో అలాంటప్పుడు ఆ బాధ్యతల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవునికి చోటు వచ్చే అవకాశం ఉందా ఆయన మార్గాలను తెలుసుకునే అవకాశం ఉందా ఆయన కాడి సులువుగా ఉంది అనే విషయం తెలుసుకునే అవకాశం ఉందా ఆయన వద్ద మనం బయట ఏదైతే ప్రయాసపడుతున్నామో ఆయన వద్ద అన్ని దొరుకుతున్నప్పుడు ఆయన వద్ద నెమ్మది దొరుకుతున్నప్పుడు విశ్రాంతి దొరుకుతున్నప్పుడు ఆశీర్వాదాలు దొరుకుతున్నప్పుడు ప్రతిదీ ఆయన వద్దనే ఉన్నప్పుడు మరి మిగతా విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది తొంభై తొమ్మిది చెట్లు ఉన్నాయి అన్ని పెట్టాడు అవన్నీ తినొచ్చు ఒక్కదాన్నే ఆయన వద్దన్నాడు అది ఆలోచించేయాలి మనం ఈరోజు క్రైస్తవ్యము అనంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని చేయకుండా ఒకవేళ ఉన్నాము అనంటే దేవుడు చక్కగా మనల్ని తన మార్గంలో నడిపిస్తాడు చాలా సులువుగా ఉంటుంది ఆయన మార్గాలు చాలా తేలికగా ఉంటుంది అయితే ఆయన వద్దకు రావాలి ఆయన మా కాడిని మోయడానికి సిద్ధపడాలి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చెప్పాడు దేవుడు ఆదాముకి ఇది తినొద్దని తిన్నప్పుడు ఏం జరుగుతుందో దేవునికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ ఒక్క మార్గంలో నువ్వు వెళ్తే దేవుడు వద్దన్న మార్గాన్ని చెయ్యొద్దన్న మార్గాన్ని ఒకవేళ మనం చేసే ప్రయత్నం చేస్తే అక్కడ ఏమి ఉంటుందో దాని రిజల్ట్ ఏంటనేది దేవునికి తెలుసు ఖచ్చితంగా మనిషికి ఖచ్చితంగా తెలియదు మనిషి యొక్క జ్ఞానము మితమైనది చాలా లిమిటెడ్ బీయింగ్ మనిషి అనేవాడు ఎంతవరకు ఆలోచన చేయగలడు అని అంటే కొంతవరకే కొంతవరకు మాత్రమే ఆలోచన చేయగలడు మనిషి ఏవి దేని గురించి ఆలోచన చేయడం ముఖ్యంగా అని అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనిషికి మనిషి జీవితం గురించి ఏం తెలుసు అంటే నీకు కానీ నాకు కానీ మనిషి గురించి మన గురించి మనకు ఏం తెలుసు ఒకవేళ ఆలోచన చేస్తే నేను పుట్టాను జీవిస్తున్నాను ఒకరోజు చచ్చిపోతాను ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు అయితే నేను పుట్టిన విషయం నాకు తెలుసు చనిపోతానన్న విషయం నాకు తెలుసు అయితే జీవించాల్సిన విషయం కూడా నాకు తెలుసు ఈ జీవితాన్ని నేనేం చేస్తున్నాను అంటే ఈ జీవితాన్ని నా ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ మూడు విషయాలు మాత్రమే మనిషికి తెలుసు దాని గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు ఆ విషయాల గురించి ఆలోచన చేసి మాత్రమే మనిషి జీవించే ప్రయత్నం చేస్తాడు మనమని మాత్రమే కాదు కానీ క్రైస్తవేతరులు కూడా చేస్తున్న పని ఒకే జీవితం ఉంది తినము తాగుము సుఖించము దేవుడు ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు ఆనందించడానికి సుఖించడానికి అందుకైనా దేవుడు ఈ విషయాన్ని మన జీవితాన్ని ఇచ్చాడు మనల్ని ఈ భూమినికి తీసుకొని వచ్చాడు కానీ దేవునికి ఏం తెలుసో తెలుసా మనిషికి ఈ మూడు మాత్రమే తెలుసు పుట్టాము కాబట్టి జీవించాలి జీవించినంత జీవించినంతకాలం సంతోషంగా ఆనందంగా కంఫర్టబుల్గా జీవించాలి ఒకరోజు ఎలాగో చనిపోతాం చనిపోయే లోపల సంతోషించి జీవించాలి ఇది మాత్రమే మనిషికి తెలుసు కానీ దేవునికి ఏం తెలుసు దీనికంటే ముందుగా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు మొట్టమొదటిగా ఆయనకు తెలుసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనే విషయం కూడా ఆయనకు తెలుసు క్రైస్తవ్యము ఐదు విషయాల గురించి మాట్లాడుతుంది ఈ లోకము మూడు విషయాల గురించి మాట్లాడుతుంది క్రైస్తవ్యం ఐదు విషయాల గురించి మాట్లాడితే లోకము మూడు విషయాల గురించి మాట్లాడుతుంది మనిషి పుట్టుక జీవితము మరణము కానీ క్రైస్తవ్యం మనిషి పుట్టడానికంటే ముందు ఉన్నాడు అనే విషయాన్ని కూడా క్రైస్తవ్యము లేకపోతే బైబిల్ మాట్లాడుతుంది మనిషి పుట్టకం గురించి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడన్న విషయం గురించి మాట్లాడుతుంది మనిషి ఏ విధంగా జీవించాలనే విషయం మాట్లాడుతుంది మనిషి చనిపోయే చనిపోతాడనే విషయం మాట్లాడుతుంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనే విషయం గురించి కూడా మాట్లాడుతుంది క్రైస్తవ్యము అంటే ఈ ఐదింటి గురించిన అవగాహన తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టే మనిషి పుట్టడానికంటే ముందు ఉన్నాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనే విషయాల గురించి బైబిల్ తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టే ఈ లోకము బైబిల్ వద్దకు రావడానికి ప్రయత్నం చేయదు అరే పుట్టడానికి మనం పుట్టడానికంటే ముందు ఎక్కడున్నా మనకెందుకు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకెందుకు వచ్చాము సంతోషంగా జీవిద్దాము అదొక్కటి మాత్రమే ఈ లోకానికి తెలుసు కానీ దేవునికి మాత్రము అన్నీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చామో తెలుసు ఎక్కడికి వెళ్తామో తెలుసు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడో కూడా తెలుసు అందుకనే దాన్ని తినొద్దు అన్నాడు అక్కడికి వెళ్ళొద్దన్నాడు అది చేయొద్దన్నాడు అది చేస్తే ఎక్కడికి వెళ్తామో ఆయనకు తెలుసు కాబట్టే ముందుగానే ఆయన మనకు కొన్ని మార్గాలను ఇచ్చాడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు ఆయన కాడినిచ్చాడు కాడినంటే అంటే ఆయన ఆజ్ఞలు ఆయన మార్గాలను ఇచ్చాడు ఆయన వద్దకు వచ్చి అవి నేర్చుకునే ప్రయత్నం చేస్తే అది చాలా సులువుగా ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది ఆయన దీన మనస్కుడు మన మీద భారం పెట్టాలని ఆయన కోరుకోడు మన మీద అనేకమైన ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని లేకపోతే భారాన్ని పెట్టి మనము జీవించలేనంతగా లేకపోతే ప్రయాస పడేంతగా ఆయన చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు కష్టపడాలన్నది ఆయన ఉద్దేశం కాదు సులువైన కాడిని పెట్టాలన్నది ఆయన ఉద్దేశము ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశము మన జీవితాలకు నెమ్మదినివ్వాలన్నదే ఆయన ఉద్దేశము అయితే ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయన వద్దకు వచ్చినప్పుడే ఆయనకు వద్ ఆయన వద్దకు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన కాడి చాలా సులువుగా ఉందని కాబట్టి మనము దేవుని చిత్తమైతే ఈ ఐదు అంశాల గురించి డిటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం డీప్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలోకి తీసుకొచ్చాడు ఈ లోకంలోకి రావడానికంటే ముందు నేను ఉన్నానా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా జీవించాలి ఒకవేళ చనిపోవడం అనేది ప్రతి ఒక్క భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా చనిపోతున్నాడు చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశము ఒకవేళ దేవుని చిత్తంలో కాకుండా నేను జీవిస్తే ఎక్కడికి వెళ్తాను ఈ ఐదు అంశాల గురించి మనము రానున్న దినాలలో డీప్ డీప్గా డీటెయిల్గా వాక్యానుసారంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం హలో